తపస్కాల ఆరవ వారము పవిత్ర వారము బుధవారం నేటి ధ్యానాంశం గదినే కాదు హృదిని కూడా సిద్ధం చేయి ప్రభునందు ప్రియులారా ఈరోజు మనము మతయుసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము నేటి సువార్తలో ప్రభువు పాస్కా విందును ఏ విధంగా సిద్ధపరచాలి ఎక్కడ సిద్ధపరచాలి అని ఆలోచించి తన శిష్యులను పంపిస్తూ మీరు వెళ్ళండి ఒక గ్రామంలో మీకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తితో మాట్లాడండి అతను మీకు ఒక గది చూపిస్తాడు ఆ గదిలో మన కొరకై పాస్కా విందును సిద్ధం చేయండి అని పంపించడాన్ని చూస్తూ ఉన్నాము ఇటువంటి తరుణంలో మరలా మరొకసారి గురుద్రోహం గురించి వేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను అప్పగించబోయే ఆ వ్యక్తికి పట్టే అనర్థం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి సందర్భంలో ప్రియులారా మనకు మూడు సత్యాలు బోధపడాలి మొదటిది పాస్కా ఒక ప్రణాళిక రెండవది అప్పగించువానికి అనర్థము మూడవది ముప్పై వెండి నాణ్యములు బానిసత్వానికి గుర్తు ఈ మూడు సత్యాలు కూడా చదువు తెలుసుకుందాం ప్రియులారా మొదటిది పాస్కా ఒక ప్రణాళిక ప్రతి కార్యము కూడా దేవుని సంకల్పంలో భాగమే ప్రభు గురించి ఎప్పుడు ఏది కూడా అప్పటికప్పుడు జరగలేదు మన పాత నిబంధనలు చూస్తూ ఉన్నాము యేసుప్రభు రాకడ గురించి ముందుగానే అనేక మంది ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు కాబట్టి ఆయన రాక కొరకై మార్గం సిద్ధం చేయబడి ఉంది ఆయన రాక ముందుగానే ప్రకటించబడి ఉంది రక్షణ చరిత్ర గురించి ముందుగానే మనకు తెలియజేయబడి ఉంది కాబట్టి ప్రభు యొక్క జీవితం గురించి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు జరిగిన విషయాలు ఏమీ లేవు ముందుగానే యేసు ప్రభు కూడా తన మరణాన్ని ముందుగానే సూచించాడు అప్పటికప్పుడు ఆయన అనుకోవడం లేదు ఎన్నిసార్లు మన సువార్త చదువుతూ ఉన్నాము మనిషి కుమారుడు అప్పగించబడాలి శత్రువుల చేతికి అప్పగించబడాలి వారి చేతిలో మరణించాలి మూడవ రోజు ఉత్థానం కావాలి ఇన్నిసార్లు చెప్పాడు దాదాపుగా మూడు సార్లు చెప్పడాన్ని మనము సుమార్తలో ఆలకిస్తూ ఉన్నాము అనగా ప్రభునకు తన మరణం గురించి ముందుగానే తెలుసు అది దేవుని ప్రణాళికలో భాగమై ఉంది దానిని నేడు కూడా చూస్తూ ఉన్నాము శిష్యులు అంటూ ఉన్నాడు ఎస్సు మరి మనము పాస్కా పండుగ ఎక్కడ చేసుకుందాం ప్రభు అంటూ ఉన్నాడు మీరు వెళ్ళండి ఒక వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు ఆయన ఒక గది చూపిస్తాడు అక్కడ సిద్ధం చేయండి అది అప్పటికప్పుడు అనుకున్నది కాదు యేసు ముందుగానే ఆ పాస్కా వేడుకకు సిద్ధపడి ఉన్నాడు వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు గదిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అనగా ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక తండ్రి దేవుని యొక్క ఎంత ఎంతకాలం నుండో సిద్ధం చేయబడి నేడు ప్రభువులో పరిపూర్ణమవుతుంది కాబట్టి పాస్కా ఒక ప్రణాళిక అందుకొరకే యేసు ప్రభు యూదుల పాస్కా పండుగ కోసం వచ్చినా కూడా వారి పండుగలలో పాల్ పాల్పంచుకోవడం లేదు తనకంటూ ఒక నూతన పండుగను క్రొత్త పాస్కాను సిద్ధం చేస్తూ ఉన్నాడు మరి ఇటువంటి ప్రణాళికలు నీవు నేను భాగస్థలం అవుతూ ఉన్నామా మరి రెండవది పిల్లారా అప్పగించువానికి అనర్ధము అది ఏ రూపంలోనే కావచ్చు యూద డబ్బు రూపంలో ప్రభును అప్పగించాడు కానీ నీవు నేను అనేక మార్లు ప్రభువును అప్పగిస్తూ ఉంటాము అవిశ్వాసముతో ప్రభువును నిరాకరిస్తూ ఉంటాము ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అబద్ధము చెప్పి మనం తప్పించుకుంటూ ఉంటాము ఆయన కొరకు శ్రమలు హింసలు వేదనలు ఆవేదనలు వచ్చినప్పుడు ఆయనను నిరాకరిస్తూ ఉంటాము అనేక మార్లు మన పిల్లల కోసం కూడా మన బాగుండాలి సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్స్ రావాలని మన అనేక మార్లు మన పేరు కూడా మార్చుకుంటూ ఉంటాము అనగా ప్రభువును వివిధ రూపాలలో మనము నిరాకరిస్తూ ఉన్నాము ఈ లోకంలో జరిగే విషయాలు మనకు కావాలి కానీ ప్రభు ద్వారా ఎటువంటి మేలు లేదని ఆయనను మన ప్రక్కకు వేస్తూ ఉంటాము మరి ఈరోజు మనం ధ్యానించుకోవాలి ప్రభు యొక్క తుడి తుది గడియలలో మనం ఏ విధంగా ప్రభువును అంగీకరిస్తూ ఉన్నాము సంపూర్ణంగా ఈ లోక ఆశలకు మనము అతీతంగా ఆయనను ప్రేమించాలి అనుసరించాలి కాబట్టి అప్పగించు వానికి అనర్థం అంటే యూదా సాతాను చేత నడిపించబడి ఉన్నాడు ముఖ్యంగా ఒక ఆయుధంగా మారి ఉన్నాడు అందుకొలకే సాతాను బలంగా యూదను వాడుకుంటూ ఉంది ప్రభువును మరణానికి గురి చేస్తుంది అనేక మార్లు ప్రియులారా నిన్ను నన్ను ఆ సాతాను ఒక ఆయుధంగా వాడుకొని క్రీస్తునకు వ్యతిరేకంగా వ్యతిరేకిగా మార్చడానికి ప్రయత్నం ఉంది దానిని మనము మెలకువతో గమనించాలి దానిని తిప్పికొట్టాలి మరి మూడవదిగా ముప్పై వెండి నాణ్యములు బానిసత్వానికి గుర్తుగా ఉంటుంది యూద ఆ ప్రభువును మీకు అప్పగిస్తాను నాకు ఎంత ఇస్తారన్నప్పుడు వారు ముప్పై వెండి నాణ్యములు మామూలుగా ముప్పై వెండి నాణ్యములు అంటే ఒక బానిసను కొనుక్కోవడానికి వెచ్చించే ధనమని ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి మొదటగా యూదులు ముఖ్యంగా మత పెద్దలు రాజకీయ నాయకులు ప్రభువును ఒక బానిసగా చూస్తూ ఉన్నారు ఆయనకు అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అంటూ ఉన్నారు అంటే ఒక బానిసకి ఇచ్చేంతగా ప్రభునికి ఇస్తూ ఉన్నారు ఎంత హీనంగా ఆయనను వారు చూస్తూ ఉన్నారు మనం గమనించగలం ప్రియుల దానికి యువత కూడా అంగీకరిస్తూ ఉన్నాడు సరేలే ఆ వచ్చేది తీసుకుని వెళ్ళిపోతాను ఆ ముప్పై వెన్ను నేర్పించానని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభువును ఒక బానిసగా చిత్రీకరిస్తూ ఉన్నాడు మరి నీవు నేను ప్రభువును ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నాము ప్రభువును విలువైన వ్యక్తిగా చూస్తూ ఉన్నామా లేకుంటే బానిసగా తక్కువ స్థాయిలో చూస్తూ ఉన్నామా ఈ పండుగలలో ప్రభువు నెరవేర్చబోయే ఆ మహాకార్యము మహోన్నత కార్యము మహిమ కార్యము శిలువ కార్యము ఉత్థాన కార్యము అందులో నీవు నేను పాల్పంచుకోవాలంటే ప్రభువును అంత విలువైన వ్యక్తిగా మనం చూడాలి విలువైన దానికోసం మనం ఎంతగా ప్రాకులాడుతూ ఉంటాము విలువైనది పొందడానికి మనం ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉంటాము అదేవిధంగా ప్రభువును కూడా సంపూర్ణంగా పొందడానికి ప్రయత్నం చేయాలి అవును ప్రభులారా ఆ ప్రభు యొక్క పాస్కా విందునకు కేవలము మన గదులను కాదు మన హృదయములను సిద్ధం చేయాలి అక్కడ ప్రభు కూర్చొని తనకు విందును ఏర్పాటు చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు నీవు నేను మన హృదిని ఒక గదిగా ప్రభునకు సమర్పించగలమా దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్